మేము ఎవరికి బీటీఎం కాదు ఇప్పుడిప్పుడే ప్రస్థానం ప్రారంభిస్తున్నాం ఎందుకంత ఆక్రోశం కేసీఆర్ మహారాష్ట్రలోను ధర్ణి చేస్తాం వామ్మో దయచేసి ఏది దొరికితే అది దాని దాంతోని తరమండిగా ఇక మీకు ఆప్షన్ లేదుగా ఎందుకంటే ఈడ కూడా ధర్ణి చేస్తాం పొరపాటున గనక ఒకటి రెండు సీట్లు తెచ్చిరు అనుకోండి మీరు కథమే ఆ నియోజకవర్గం రైతులకు పెన్షన్ ఇస్తాం ఇక్కడ రైతులు రక్తం కారేదాకా పాదయాత్ర చేసినా ఎవరూ పట్టించుకోలే మా దగ్గర మొత్తం పంటను కొంటున్నాం కొంటున్నాం పైసలు ఇచ్చినాం పైసలు ఎన్ని రోజులకు ఇచ్చినాం నువ్వు అసలు పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకునేంత స్థాయి నీకు లేనే లేదు అందుకు భయపడి ఇతర పార్టీలలో అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని విమర్శ సర్కోలిలో బహిరంగ సభ పండరీపూర్ తుల్జాపూర్ ఆలయాల్లో పూజలు చేసిందట ఇప్పుడు నేను ఏడికి పోయిండు మహారాష్ట్రకు పోయిండు నేను ఒక వీడియో చూపిస్తా నిన్న మొత్తం వైరల్ అవుతుంది ఆ వీడియో ఒక్కసారి ఈ వీడియో చూడరి ఎక్కువ అవసరం లేదు నా గురించి చెప్పాలంటే నాకు పంపినావు కదా ఒకే ఒక వీడియో ఈయన మాటలు ఎట్లుంటాయి 2018 లో చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఏం మాట్లాడిండి నా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఈయన ఒక్కసారి ఆలోచించండి వన్ సెకండ్ ఉంది 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 ఒక్క నిమిషం ఈయన మహారాష్ట్ర గురించి ఇది ఒక్కసారి నేను దయచేసి ఏం అవసరం లేదు ఇక ఇగో ఆడియో ఇగో ఏమన్నాడు చంద్రబాబు నాయుడు వస్తే అట్లా ఉంటారా మహారాష్ట్రకి నేను పోతే ఏం చేస్తారు తన్ని తరిమేస్తారు ఇది ఎప్పుడు చెప్పిండు 2018 ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు చెప్పిన మాట మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తుండు నేను మహారాష్ట్రకి పోతే తన్ని తరుముతారని 2018 ముందు అన్నాడు మరి ఇప్పుడు ఎందుకు పోతున్నాడు మహారాష్ట్రకి ఇప్పుడు ఎందుకు పోతున్నాడు అంటే అప్పుడేమో ఈయన మహారాష్ట్రలో ఇంకో దగ్గర రాజకీయం చేయలేదు కాబట్టి ఈయన చెల్లుబాటు అయింది ఇప్పుడు ఈయన మహారాష్ట్రకు పోతున్నాడు కాబట్టి ఇప్పుడేమో మహారాష్ట్రను బాగు చేస్తా దాన్ని బాగు చేస్తా దీన్ని బాగు చేస్తా అని డ్రామాలు చేస్తున్నాడు మళ్ళీనండి మళ్ళీనండి అందుకే మహారాష్ట్ర ప్రజలారా మీరు తన్ని తరిమేయకపోయినా కనీసం క్వశ్చన్ చేయండి అక్కడ ఎందుకు వచ్చినావు నాయన వీడికి ఏం మిగిలిందని వచ్చినావు మా దగ్గర కూడా ధరణి తెస్తా ఉంటున్నావా తెలంగాణలో ధరణి తెచ్చి మొత్తం నీ కాందాన్ని పేరిట భూములు రాసుకున్నది సరిపోలేదా అని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉన్నది అసలు ఈయనకి ఒక క్లారిటీ ఉందా ఒక స్టాండ్ ఉందా ఈయన ఎవరికి బీటీఎం కాదంటున్నాడు ఛాన్స్ దొరికితే పోయి కాళ్ళ మీద పడదామని రెడీగా ఉన్నాడు ఆల్రెడీ పడ్డాడు అయిపోయిందని ఇంకొకరు అంటున్నారు సరే అది ఏదేమైనా తెలంగాణ ప్రజల క్లారిటీ రావడానికి పెద్ద సమయం కూడా పట్టదు ఈయన ఇటు కాంగ్రెస్తో పొత్తుకు తహతహలాడుతున్నాడు బీజేపీతో కూడా రెడీగానే ఉన్నాడు ఎందుకంటే ఈయన సింగిల్గా పోతే ఈయన గెలిచే అవకాశం లేదని ఈయనకు కూడా తెలుసు ఈయన రాజకీయంగా ఢిల్లీలో పెట్టుకున్న ఆ బోయినపల్లి వినోదరావు ఇదే పనిలో ఉన్నాడు ఎక్కని గడపలేదు దిగని గడపలేదు ఇప్పుడు ఆ వీడియో ఒక్కసారి నువ్వు కేసీఆర్ సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతావు కదా ఒకసారి ఆ వీడియో చూసుకో